గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూనుగుంట్ల సాయిబాబా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తారీఖున జోన్ల వారీగా రైతుల కోసం తెలుగుదేశం అనే నినాదంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరగబోతోందని, ఈ కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గం కేంద్రమైన వేమూరులో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ఆధ్వర్యంలో ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రస్తుత ప్రభుత్వం పరంగా రైతులకు జరుగుతున్న నష్టం ఇబ్బందులు ఏమిటి, గతంలో ఉన్న ప్రభుత్వం రైతులకు ఎంత ఆదరణగా ఉంది అనే వ్యత్యాసం రైతులకు ప్రజల దృష్టికి తీసుకువెళ్లి వాళ్లకు చాటి చెప్పే కార్యక్రమమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నక్క శ్రీనివాసరావు, టీడీపీ బాపట్ల పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దీపాల శివప్రసాద్, బాపట్ల పార్లమెంటు బీసీ సెల్ అధికార ప్రతినిధి కుక్కల వెంకటేశ్వరరావు, భట్టిప్రోలు టౌన్ ప్రెసిడెంట్ సిరాజ్ మైనార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పరంగా రైతులకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటి, ఇబ్బందులు ఏంటి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకు ఏ విధమైనటువంటి ఆదరణ లభించింది అనేటటువంటి వ్యత్యాసాన్ని, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్యల్ని రైతులకి ప్రజలకి చాటి చెప్పి తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమం ద్వారా ముందుకెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్ణయించబడింది. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ 2 సంవత్సరాల 4 నెలల కాలంలో 2 సార్లు భారీ వర్షాలతో వరదలు, మరి రైతులు ఏ విధంగా నష్టపోయింది మనం ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతులు అయితే వాళ్ళకి సర్వం కోల్పోయారు. ఈ వరద పొడిచి పంట ఇప్పుడు చేతికి రాక ఉపయోగం లేకుండా పెట్టుబడి నష్టమైపోయి రైతులు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సరైనటువంటి చేయూతను అందించకపోవడం వలన మరి ఆ రైతులందరూ కూడా చాలా నష్టపోయినటువంటి పరిస్థితి మనం ఉంది. మరి అదేవిధంగా కనుక చూసినట్లయితే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాగ్దానం చేశారు, ప్రతి రైతుకి రైతు భరోసా కింద 12,500 రూపాయలు పెట్టుబడి వ్యయం కింద జమ చేస్తాను ప్రతి రైతుకి అని చెప్పని చెప్పండి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రైతుకు చేసిన నష్టాన్ని ఆ హామీని కనుక చూసినట్లయితే 6,500 రూపాయలు మాత్రమే ఇచ్చి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బుల్ని కూడా తన ఖాతాలో జమ చేసుకుని